హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వర్ణ. ఈరోజు నేను వడ్డీ లెక్కల గురించి చెప్పబోతున్నాను. అసలు వడ్డీ అంటే ఏంటి? వడ్డీ అంటే ఏంటంటే వ్యక్తిగత అవసరాలకు ఇతర వ్యక్తులు లేదా సంస్థల నుండి కొంత సొమ్మును అప్పుగా తెచ్చుకొని తిరిగి చెల్లించేటప్పుడు అదనంగా ఇచ్చే సొమ్మునే వడ్డీ లేదా వాయిదా అంటాం. దీన్ని ఐతో డినోట్ చేస్తారు. అప్పు తెచ్చుకున్న సొమ్మునేమో అసలు అంటారు, దాన్ని పీతో. అలాగే అసలు ప్లస్ వడ్డీని మొత్తం అంటారు, దాన్ని ఏతో సూచిస్తారు. అయితే వడ్డీలు రెండు రకాలుగా ఉంటాయి. ఏంటవి అంటే, ఒకటి బారు వడ్డీ, రెండు చక్రవడ్డీ. అయితే నేను ఇప్పుడు చెప్పబోయేది బారు వడ్డీ గురించి. బారు వడ్డీ అంటే ఏంటంటే అసలు అలాగే ఉంటుంది. ఆ అసలు మీదే మనం ఎంతకాలమైనా సరే వడ్డీ కడతాం. అయితే ఈ వడ్డీకి ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని చెప్పబోయే ముందు ఇందులో ఉన్న లెటర్స్ గురించి తెలుసుకోవాలి. ఇందులో పి అంటే అసలు, వడ్డీ అంటే ఐ, కాలం అంటే టి, వడ్డీ రేటు అంటే ఆర్ అన్నమాట. వడ్డీ రేటు అనగానే నూటికి వడ్డీ ఎంతో నిర్ణయించుకోవడాన్నే అంటాం. ఇకపోతే బారు వడ్డీ ఫార్ములా వచ్చేసి I=PTR/100. ఈ యొక్క ఫార్ములాను మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటేనే బారు వడ్డీ సమ్స్ చేయగలుగుతాం. అయితే బారు వడ్డీ కట్టిన తర్వాత మొత్తం అంటే ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను కదా, అసలు ప్లస్ వడ్డీ అని. కాబట్టి A=P+I. ఈ A=P+Iలో P కావాలి అంటే A-I అవుతుంది, I కావాలి అంటే A-P అవుతుంది. దీన్ని యూజ్ చేసుకొని A అంటే మొత్తం కనుక్కోవాలి అంటే వడ్డీ ప్లస్ అసలు కదా. వడ్డీ అంటేనేమో PTR/100, అసలు అంటేమో P. ఈ రెండిట్లో కామన్గా P బయటకు రాసుకుంటే 1+TR/100 అవుతుంది. ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ వడ్డీ ఫార్ములాను యూజ్ చేసుకొని సమ్స్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందామా ఫ్రెండ్స్? అయితే మీకోసం టైం వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం నేను ముందుగానే కొన్ని సమ్స్ రాసి అవి ఏ విధంగా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ సమ్ P=45 rupees, T=3 years, R=5, I=, ఎంత? ఆల్రెడీ I=PTR/100 అనే ఫార్ములా మనకు తెలుసు కాబట్టి పి అంటేనేమో 45, టి అంటేనేమో 3, ఆర్ అంటేనేమో 5/100. ఈ 5 ఇందులో 20 times పోతుంది. మళ్ళీ 5 టేబుల్ ఇందులో 4 times, ఇందులో 9 times పోతుంది. అంటే 9 × 3 = 27/4, అంటే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 6.75 rupees. అంటే 45 రూపాయలకి 3 సంవత్సరాలకి 5% వడ్డీ చొప్పున వడ్డీ ఎంత అవుతుంది అంటే 6.75 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సెకండ్ సమ్ చూద్దాం. 5000 రూపాయలపై 8% బారు వడ్డీ లెక్కన 3 సంవత్సరాల చివర అగు మొత్తం ఎంత? ముందు సమ్లో మనకి ఏమేమి ఇచ్చాడో చూద్దాం. 5000పై అన్నాడు అంటే P=5000. వడ్డీ రేట్ అన్నాడు R=8%. 3 సంవత్సరాలు అన్నాడు T=3 years. ఏమడుగుతున్నాడు? A=ఎంత అని అడుగుతున్నాడు. మనకు ఆల్రెడీ ఏ ఫార్ములా ఇందాక చెప్పుకున్నాం ఫ్రెండ్స్, A=P+TR/100. అదే వేసుకుంటే A=P × 1+TR/100. P=5000, 1+T = 3, R=8/100. That is equal 5000 × 100+3×8=24/100. ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 50 ఇంటూ
124. 50 × 124 వేస్తే మనకి 6200 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తాన్ని కనుక్కోవచ్చు. నెక్స్ట్ లెక్క చూద్దామా ఫ్రెండ్స్. 12,000 రూపాయలపై 10% బారు వడ్డీ లెక్కన 9 నెలలకు అగు వడ్డీ ఎంత? దీనికోసం చూడండి, పి వచ్చేసి 12,000, ఆర్ వచ్చేసి 10%, టీ వచ్చేసి 9 నెలలు. ఈ సమ్స్ చేసేటప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, కాలం టీ అనేది ఎప్పుడు సంవత్సరాల్లోనే ఉండాలి. మరి నెలల్లో ఇచ్చినప్పుడు ఈ నెలల్ని సంవత్సరాల్లోకి మార్చుకోవాలి. ఎలా అంటే, మనకు ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు ఫ్రెండ్స్? 12. సో దీన్ని 12తో గనక భాగిస్తే మనకి సంవత్సరంలోకి మారిపోతుంది. 3 టేబుల్ క్యాన్సిల్ చేసుకుంటే 3/4 సంవత్సరాలు, 3/4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది వడ్డీ కదా. I = PTR/100. పి అంటేనేమో 12,000, టీ అంటేనేమో 3/4, ఆర్ అంటే 10/100. ఈ 2 జీరోస్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్, ఈ 4 ఇందులో 30 టైమ్స్ క్యాన్సిల్, 3×3 9, ఇక్కడ ఒక జీరో ఇక్కడ ఒక జీరో ఉంది, అంటే 900 రూపీస్ అవుతుంది. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ చూద్దామా. రాము 7,300ను 12% బారు వడ్డీ లెక్కన అప్పు తెచ్చి 135 రోజులకు చెల్లించాడు. ఇందాక 9 నెలలు అన్నాం ఫ్రెండ్స్, 9 నెలలని సంవత్సరాలకు మార్చుకున్నాం. ఇక్కడ రోజులు ఇచ్చాడు, జాగ్రత్తగా చూడండి ఇది ఎలా చేయాలో చెప్తాను. ఇందులో ఫస్ట్ మనకి ఇచ్చినది పి 7,300, ఆర్ 12%, టీ 135 డేస్. దీన్ని సంవత్సరంలోకి మార్చాలి. ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు ఫ్రెండ్స్? 365 రోజులు. అదే వేసుకోవాలి, 135/160, 365. ఇక్కడ మనం క్యాన్సిల్ చేసినట్టయితే 3 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 4×3 12, 5×3 15, సారీ 5 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 2×5 10, 7×5 35, 7×5 35, 3×5 15, అంటే 27/73 సంవత్సరాలు. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు? వడ్డీ. I = PTR/100, అంటే 7,300 × 12 × 27/73/100. ఈ 2 జీరోస్ ఈ 2 జీరోస్, ఇది ఇందులో 1 టైం పోతుంది, 27×12. దీన్ని మనం మల్టిపుల్ చేసినట్టయితే 324 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చూడండి ఫ్రెండ్స్. R = 6.25%, T = 2 సంవత్సరాల 3 నెలలు, I = ఇచ్చారు, P ఎంత అని అడుగుతున్నాడు. సేమ్, మనకి P కావాలి కాబట్టి 100I/TR అనేది ఫార్ములా. ఎలా వచ్చిందంటే, I = PTR/100 కదా, దీనిలో మనకు కావాల్సిన P కాబట్టి 100 పంపిస్తే ఇంటూ అవుతుంది, TR ఇటు వస్తే బై అవుతుంది. ఆ విధంగా P = 100×I/TR అవుతుంది. ఆ ఫార్ములా వేసినట్టయితే 100×I అంటే 312.75/T అంటే చెప్తాను ఫ్రెండ్స్, R అంటే 6.25. ఒకసారి T = చూడండి, 2 సంవత్సరాల 3 నెలలు, 3 నెలల్ని సంవత్సరంలోకి మార్చుకుంటే 3/12 అంటే ఇది 4, అంటే 2/1/4. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ని మామూలుగా మార్చేసుకుంటే 8/9/4. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ 9/4 వేసుకుంటాం. ఈ 4 పైకి వెళ్తుంది, 4×100×312, ఇక్కడ పాయింట్ పక్కన 2 ప్లేస్లు ఉన్నాయి, ఇక్కడ పాయింట్ పక్కన 2 ప్లేస్లు ఉన్నాయి కాబట్టి పాయింట్ తీసేస్తున్నాను. 9×
6 to 5 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 1 5 5 2 5 10 5 2 6 5 30 2 5 10 5 5 25 5 5 25 మళ్ళీ 5 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 25 1 5 2 5 10 5 5 25 1. ఈ 25 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 9 ఇందులో 1 9 9 పోతే 3 35 27 9 అంటే మనకి ఇంకేం మిగిలింది, 4 ఇంటూ 4 ఇంటూ 139 మిగిలింది. దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 2,224 రూపీస్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. ఎంత సొమ్ముపై 9% బారు వడ్డీ లెక్కన 4 సంవత్సరాలకు బారు వడ్డీ 2,880 అవుతుంది అని అడిగాడు. దీనికి మనకు వాడు ఏమిచ్చేసాడు అంటే, ఆర్ ఇచ్చాడు 9%, టీ ఇచ్చాడు 4 సంవత్సరాలు, బారు వడ్డీ అంటే ఐ ఇచ్చేసాడు 2,880. ఎంత సొమ్ముపై అన్నాడు కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు ఎంత, మనకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను, 100 I/TR 100 × 2,880/9 × 4. ఈ 4 ఇందులో 720 times, ఇది 80 times మల్టిపుల్ చేస్తే 8,000 రూపీస్ అవుతుంది. అంటే 8,000 రూపాయలని 9% వడ్డీతో 4 సంవత్సరాలకి 2,880 వడ్డీతో వస్తుందన్నమాట. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఎంత శాతం బారు వడ్డీ లెక్కన 1,800 రూపాయలపై 2 సంవత్సరాల 4 నెలలకు అగు బారు వడ్డీ 420 రూపాయలు అగును. ఏమిచ్చాడో చూడండి ఫ్రెండ్స్, ఎంత శాతం అన్నాడు అంటే ఆరు కనుక్కోవాలి. వడ్డీ ఇచ్చేసాడు, సారీ పి ఇచ్చేసాడు 1,800, టీ ఇచ్చేసాడు 2 సంవత్సరాల 4 నెలలు, దీన్ని సంవత్సరాల్లోకి మార్చుకుంటే 4/12 కాబట్టి 2 1/3 అంటే 7/3 సంవత్సరాలు వడ్డీ ఇచ్చేసాడు 420. సేమ్ ఆర్ కావాలన్నా 100 I/PT 100 × I అంటేనేమో 420, పి అంటేనేమో 1,800, టీ అంటేనేమో 7/3. ఈ 2 జీరోస్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్, 6 × 42 = 70 times, ఈ 3 ఇందులో 6 times, ఈ 6 ఇందులో 10 times క్యాన్సిల్ అయితే 10%. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ సమ్ చూడండి. ఎంత కాలంలో 6,500 రూపాయలపై 6% బారు వడ్డీ లెక్కన అగు మొత్తం 7,670 అగును అన్నాడు. అంటే ఇక్కడ టీ అడుగుతున్నాడు ఫ్రెండ్స్, ఎంత కాలంలో అన్నాడు కాబట్టి టీ కనుక్కోవాలి. ఏమిచ్చాడు, పి 6,500 ఇచ్చాడు, ఆర్ ఎంత ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు, మొత్తం అంటే ఏ ఇచ్చేసాడు 7,670. మనకి మొత్తం తెలుసు, అసలు తెలుసు కాబట్టి వడ్డీ కట్టాలి అంటే ఏలో నుంచి పి తీసేయాలి, అంటే మొత్తంలో నుంచి అసలు తీసేస్తే వడ్డీ వస్తుందన్నమాట. సబ్ట్రాక్షన్ చేసినట్టయితే 7 6 5 1 7 6 1 అంటే 1,170 రూపీస్ వడ్డీ అయ్యింది. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు, టీ కూడా సేమ్ ఫార్ములా ఫ్రెండ్స్, 100 I/PR 100 × I అంటేనేమో 1,170/ పి అంటేనేమో 6,500, ఆర్ అంటేనేమో 6. ఈ 2 జీరోస్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్, 5 టేబుల్ ఇందులో 13 times, ఇందులో 2 5 10 3 5 15 4 5 20. నెక్స్ట్ 13 టేబుల్ 234లో పోతుందంటే
త్రీ టేబుల్ క్యాన్సిల్ చేస్తున్నాను. సెవెన్ త్రీ జా 21 ఎయిట్ ఈ టూ మళ్ళీ ఇందులో 36 ఈ 13 ఇందులో 2 టైమ్స్ అంటే 2 సంవత్సరాలు. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఎంత సొమ్ముపై 20% బారు వడ్డీ లెక్కన 2 సంవత్సరాలలో అగు మొత్తం 5600 అగును అన్నాడు. ఎంత సొమ్ముపై అన్నాడు అంటే పి ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఆర్ వచ్చేసి 20% ఇచ్చాడు, టి వచ్చేసి 2 సంవత్సరాలని ఇచ్చాడు, ఏ వచ్చేసి 5600 ఇచ్చాడు. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడంటే మొత్తం అగు మొత్తం ఇచ్చేసాడు కాబట్టి ఎంత సొమ్ము పి కనుక్కోమంటున్నాడు. పి కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఆర్ తెలుసు, ఏ ఫార్ములా తెలుసు కదా ఫ్రెండ్స్, పి ఇంటూ 1+ నెక్స్ట్ 100 ఇంటూ n అంటే ఇక్కడ 3 కదా, 3 - 1 అంటే 2 అవుతుంది, 7 - 1 అంటే 6 అవుతుంది, T1 అంటే 5, T2 అంటే తెలియదు, 2 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 5 15 ఇయర్స్ వచ్చింది. ఈ విధంగా మనం ఎన్ని సంవత్సరాల్లో కనుక్కోగలిగాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను చెప్పబోయే టాపిక్ చక్రవడ్డీ పేజ్. ఓకే నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. కొంత సొమ్ము 4% వడ్డీ చొప్పున 312 రూపాయలకు, 8% వడ్డీ చొప్పున 324 రూపాయలకు మొత్తం అయిన పిఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. ఏమన్నాడంటే కొంత సొమ్ముని 4% వడ్డీకి తీసుకున్నారట, అది 312 అయిందట, అదే 8% వడ్డీకి చొప్పున 324 అయిందట, అయితే మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. దీన్ని ఏ విధంగా చేయాలి, ఫస్ట్ మనకి ఆల్రెడీ తెలుసు 4% 312 రూపాయలు అయింది, 8% 324 రూపాయలు అయింది. అయితే ఇక్కడ శాతాల డిఫరెన్స్ వచ్చేసి 4%, అలాగే డబ్బుల డిఫరెన్స్ వచ్చేసి 12 రూపాయలు. అంటే 4% 12 రూపాయలు అయితే 1% 3 రూపాయలు. పీని ఇక్కడ మనం తెలియదు కాబట్టి 100%కి తీసుకుంటే పీఈజ్ ఈక్వల్ టు 12/4 × 100. ఆల్రెడీ చెప్పాను కదా 3 టైమ్స్ పోతుందని, 300 రూపీస్. ఈ విధంగా అసలుని పీని కనుక్కోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? మళ్ళీ ఒకసారి చూడండి, 4% 312 రూపాయలు, 8% 324 రూపాయలు, ఇక్కడ శాతాల్లో డిఫరెన్స్ 4, ఇక్కడ మనీలో డిఫరెన్స్ 12, అంటే 4% 12 రూపాయలు అయితే 1% 3 రూపాయలు. 100% తీసుకుంటాం కాబట్టి 300 రూపీస్ అవుతుందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ టైం చూడండి ఫ్రెండ్స్, రామయ్య కొంత బారు వడ్డీ రేటున 2 సంవత్సరాలకు అప్పు తెచ్చాడు, వడ్డీ రేటు 4% పెంచగా 72 రూపాయలు అదనంగా వచ్చాయి, రామయ్య అసలు అప్పు తెచ్చిన సొమ్ము ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు టీ 2 సంవత్సరాలు అన్నాము, వడ్డీ రేటుని 4% పెంచారన్నారు, పెంచారు ఇంతకుముందు మనకి ఎంత తెలీదు, 2 సంవత్సరాలకి 72 రూపాయలు అధికమైతే 1 సంవత్సరానికి 36 రూపాయలు అధికమవుతుంది. అంటే పిఈజ్ ఈక్వల్ టు 36/4 × 100, ఇది ఇందులో 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, దీన్ని మనం కనుక చేసుకుంటే 900 రూపీస్ వస్తుంది. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ సమ్ చూడండి, 3600 మీద ఎంత కాలంలో 10% రేటు నాగు వడ్డీ 1800 పైన 12/2% చొప్పున 4 సంవత్సరాల కాలంలో అగు వడ్డీ ఎంత అన్నాడు. దీనిలో 2 ఉన్నాయి, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టే 3601, 1801, కాబట్టి P1 వచ్చేసి 3600 అనుకుందాం, టి వచ్చేసి తెలీదు, ఆర్ వచ్చేసి 10% అనుకుందాం, ఐ వచ్చేసి వడ్డీ కూడా వడ్డీకి సమానం అన్నాడు కదా, నెక్స్ట్ P2 వచ్చేసి 1800, టి తెలియదు,
ఒకటి 4 సంవత్సరాలు అన్నాడు, 6 వచ్చేసి 12 1/2 అన్నాడు, ఐ సేమ్ అన్నాడు, అంటే 2x అవుతాయి. మనకి ఆల్రెడీ టీ ఫార్ములా తెలుసు, మనకు వడ్డీ సేమ్ కదా, ఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి పీటీఆర్ బై 100, అంటే P1 T1 R1 బై 100 ఈజ్ ఈక్వల్ టు P2 T2 R2 బై 100. ఇది R1 R2, ఇది T1 T2. ఇప్పుడు చూడండి, P1 అంటే 3600, T1 తెలీదు, R1 అంటే 10/100 ఈజ్ ఈక్వల్ టు P2 అంటే 1800, T2 4, R2 25/2/100. 100 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, ఈ 0 ఈ 0 క్యాన్సిల్, ఈ 2 ఇందులో 2 టైమ్స్, ఓకే, ఈ 18 ఇందులో 20 టైమ్స్, ఈ 2 ఇందులో 10 టైమ్స్ క్యాన్సిల్ చేసినట్టయితే T1 ఈజ్ ఈక్వల్ టు 25/10 వస్తుంది, అంటే 2.5, అంటే 2 1/2 సంవత్సరాలు, అంటే 2.5 సంవత్సరాలు. ఈ విధంగా మనం కనుక్కోవాలి. నెక్స్ట్ సమ్ చూద్దాం. 450 రూపాయలని 2 సంవత్సరాలకు 495 రూపాయలు మొత్తమైన ఆ రేటు ప్రకారం 820 రూపాయలు ఎంత కాలంలో 943 రూపాయలకు మొత్తానికి సమానమవుతుంది అన్నాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే, P1 450, T1 2 సంవత్సరాలు, మొత్తం అన్నాడు A1 495. దీని నుండి ఐ వచ్చేసి 495 మైనస్ 450 వేస్తే 45 రూపాయలు వస్తుంది. సేమ్ P2 820 రూపాయలు అన్నాడు, T2 తెలీదు, A2 943 ఇచ్చాడు. దీని నుండి ఐ ఈజ్ ఈక్వల్ టు 943 మైనస్ 820 వేస్తే 123 రూపాయలు. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 కదా, కానీ మనకు కావాల్సింది ఆర్ ఇవ్వలేదు కదా, ఒకే వడ్డీ రేట్ అన్నాడు కాబట్టి ఆర్ ఇవ్వలేదు, కాబట్టి ఆర్ సేమ్ కాబట్టి ఆర్ ఫార్ములా వేస్తున్నాం, 100 I/PT, P1 I1 అనుకుంటే 100 I2/PT T2 అయింది, అంటే 100 క్యాన్సిల్, I1 అంటే నేమో ఫస్ట్ 45/P1 T1 అంటే 450 × 2 ఇజ్ ఈక్వల్ టు I2 అంటేనేమో 123, P2 అంటే 820, T2 తెలీదు, ఇందులో 10 టైమ్స్, ఈ జీరో క్యాన్సిల్, ఇక మిగిలింది T2 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్, ఈ T2 నాడు పంపించేశాను, ఇది ఇటు వస్తే 123 × 2/82, ఇది ఇందులో 41 టైమ్స్, ఇందులో 3 టైమ్స్, అంటే 3 సంవత్సరాలు. నెక్స్ట్ సమ్ చూడండి, 800 రూపాయలపై 7.5% చొప్పున 2 సంవత్సరాల్లో అగు వడ్డీ ఎంత కాలంలో 1200 మీద 5% చొప్పున అవుతుంది అన్నాడు. ఇక్కడ P1 ఇచ్చేసాడు 800, R ఇచ్చేసాడు 7.5, T ఇచ్చేసాడు 2 సంవత్సరాలు, P2 వచ్చేసి 1200, R వచ్చేసి 5%, T2 తెలీదు. సేమ్ T2 కావాలి, వడ్డీ సేమ్ అన్నాడు కదా, కాబట్టి ఫార్ములా వేస్తున్నాను, పీటీఆర్ బై 100 టు R2 బై 100, 100 క్యాన్సిల్, P1 అంటే 800, T1 అంటే 2, R1 అంటే 7.5, ఇజ్ ఈక్వల్ టు P2 అంటే 1200, T2 తెలీదు, R 5. చూడండి 2 జీరోస్, ఈ 2 జీరోస్ క్యాన్సిల్, ఈ 5 ఇందులో 15 టైమ్స్, ఈ 2 ఇందులో 4 టైమ్స్, ఈ 4 ఇందులో 2 టైమ్స్, అప్పుడు T2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇయర్స్, 3 సంవత్సరాలు. ఈ విధంగా చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్?
ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ చూద్దాము. ఒక వ్యక్తి తీసుకున్న అప్పులో 16/25 వంతు వడ్డీ కలదు. అప్పు తీసుకున్న కాలం వడ్డీ రేటుకు సమానమైన R=2 ఎంత అన్నాడు. ఇక్కడ సేమ్ ఏమిచ్చాడు, I=PTR/100 అనే ఫార్ములాను యూజ్ చేస్తాము, ఎందుకంటే వడ్డీ రేటు సమానమైతే ఆర్ కనుక్కోమన్నాడు కాబట్టి. ఇందులో పి అంటే అప్పులో 16/25 వంతు వడ్డీ కలదు అన్నాడు కాబట్టి 16/25 P=PTLR² అవుతుంది /100, ఎందుకంటే టీఆర్ కాలము వడ్డీ రేటు సమానం అన్నాడు కాబట్టి టీఆర్ సమానం కాబట్టి R² వేసుకుంటాం. దీన్ని సింప్లిఫై చేసుకుంటే R² = 1600/25 వస్తుంది. దీని నుండి R = 40/5 వస్తుంది. దట్ = 8% అనమాట. R value 8%. అదేవిధంగా ఒక వడ్డీ వ్యాపారి ఏకి 1200 రూపాయలను ఒక సంవత్సరానికి, బీకి 1500 రూపాయలను 2 సంవత్సరాలు అప్పుకి ఇవ్వగా, ఇద్దరు వ్యక్తుల నుండి అతను వడ్డీగా 210 రూపాయలు పొందిన వడ్డీ రేటు ఎంత అన్నాడు. అంటే ఆర్ కనుక్కోమన్నాడు. చూడండి, P1 వచ్చేసి 1200, టీ వచ్చేసి 1 సంవత్సరం, అలాగే P2 వచ్చేసి 1500, T2 వచ్చేసి 2 సంవత్సరాలు, I1+I2=210 రూపాయలు ఇచ్చాడు. మన ఫార్ములా PTR/100, పి అంటే 1200, ఆర్ అంటే ఆరే, టీ అంటే 1/100 +1500 R × 2 సంవత్సరాలు కాబట్టి 2/100 = 210. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 12R + 30R = 210. దీని నుంచి 42R = 210. దీని నుండి R = 210/42, దట్ = 5% వస్తుంది. నెక్స్ట్ సమ్ చూద్దాం. కొంతకాలం కొంత సొమ్ము 3 సంవత్సరాల్లో 515 రూపాయలు, 6 సంవత్సరాల్లో 530 రూపాయలు మొత్తం అయినా అసలు ఎంత, వడ్డీ రేటు ఎంత అన్నాడు. 3 సంవత్సరాలకి 515, 6 సంవత్సరాలకి 530, అంటే సంవత్సరాల డిఫరెన్సు 3 సంవత్సరాలు. దీని నుండి మనకి మనీల తేడా వచ్చేసి 15 రూపాయలు. అంటే అసలేమవుతుంది, 515 - 15 500 అవుతుంది. అసలు 500 అవుతుంది కాబట్టి ఇప్పుడు వడ్డీ రేటు కనుక్కోవాలి. వడ్డీ రేటు కావాలి అంటే అసలు తెలుసు, ఆర్ ఫార్ములా ఏంటి, 100 × I/PT. 100 × I అంటేనేమో 15 రూపాయలు, P అంటేనేమో 500, T అంటేనేమో 3 సంవత్సరాలు. 2 జీరోలు ఇచ్చిండు, ఇందులో 3 టైమ్స్, ఈ 3 క్యాన్సిల్, 1%, అంటే వడ్డీ రేటు 1% అనమాట. నెక్స్ట్ సమ్ కూడా సేమ్ చూడండి. కొంత సొమ్మును 2 సంవత్సరాలకు 2500, 5 సంవత్సరాలకి 3250. ఈ సమ్లాగే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ 3 సంవత్సరాల తేడా, డబ్బులు వచ్చేసి 750 రూపాయలు. దీని నుండి 1 సంవత్సరానికి కట్టుకుంటే మనకి ఎంత వస్తుంది, 250 రూపాయలు వస్తుంది. 2 సంవత్సరాలకి 500 రూపాయలు వస్తుంది. ఇప్పుడు అసలు కావాలి కదా, అసలు వచ్చేసి 2500 నుంచి ఈ 500ని తీసివేస్తాం, అంటే 2000 వస్తుంది, అసలు 2000. ఇప్పుడు వడ్డీ రేటు కనుక్కోవాలి చూడండి. R = 100 × వడ్డీ 500, అసలేమో 2000, ఇయర్ వచ్చేసి 2 ఇయర్స్, ఈ 2 జీరోస్, ఈ జీరో, ఇది 25 టైమ్స్, అంటే 25/2, అంటే 12.12% వడ్డీ రేట్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఎంత కాలంలో 16/2/3% వడ్డీ రేట్న మొత్తం అసలుకు 3 రెట్లగును అని అడుగుతున్నాడు. ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇది తెలుసుకోవాలి ఫ్రెండ్. చూడండి, మొత్తం అసలుకి ఎన్ని రెట్లు అయితే వడ్డీ అసలుకి N-1 రెట్లగుతుంది, అంటే I=N-1 × P. దీని నుండి R = N-1 × 100/T అవుతుంది. అలాగే ఆర్ కావాలంటే 100 × N-1 T, టీ కావాలంటే 100 × N-1 / R వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫార్ములాని యూస్ చేసుకుని సమ్ ఎలా చేస్తామో చూడండి. ఇక్కడ
ఆర్ ఇస్ ఈక్వల్ టు మనల్ని అడిగింది ఏమన్నాడు, టీ అడిగాడు, సారీ టీ కావాలి కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఎన్ మైనస్ 1 బై ఆర్. మనకు ఆల్రెడీ వడ్డీ రేట్ ఇచ్చారు, వేస్తున్నాను చూడండి, 100 ఇంటూ ఎన్ వచ్చేసి 3 రెట్లకు అన్నాడు కదా, 3 మైనస్ 1 బై ఆర్ అంటే 3 16 48 50/3. ఇది ఇందులో 2 times పోతుంది, 2 × 2/3 అంటే 4/3. 4/3 అంటే ఈ 3 పైకి వెళ్తుంది కదా, సారీ ఇంటూ 3. 4 × 3 అంటే 4 × 3 = 12 12 సంవత్సరాలు. సేమ్ నెక్స్ట్ లెక్ చూడండి, ఏ రేటున 6 సంవత్సరాల్లో మొత్తం అసలుకు 4 రెట్లగును, సేమ్ ఏ రేటున అన్నాడు ఆర్ అడిగాడు. 100 × (n-1/t) 100 × (4-1/6) అంటే ఇది 3 కదా, 2 times పోద్ది, 250 అంటే 50% అన్నమాట. నెక్స్ట్ సమ్ చూడండి ఫ్రెండ్స్, కొంత సొమ్ము బారు వడ్డీ లెక్కన 5 సంవత్సరాల్లో 3 రెట్లు అగును, అదే రేటున 8 రెట్లు అవుతుంది అన్నాడు. దానికి T1 వచ్చేసింది, N1 ఇచ్చేసాడు, R1 ఇచ్చేసాడు, T2 అడుగుతున్నాడు, N2 తెలుసు, R2. R1 R2 సేమ్ కాబట్టి మనం టీ ఫామ్లో వేసుకుంటున్నాం, 100 × (n-1/t1) = 100 × (n-2-1/t2) 100 × (n) అంటే ఇక్కడ 3 కదా, 3-1 అంటే 2 అవుతుంది, 7-1 అంటే 6 అవుతుంది, T1 అంటే 5, T2 అంటే తెలీదు, 2 ఇందులో 3 times క్యాన్సిల్ అయింది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 5 15 ఇయర్స్ వచ్చింది. ఈ విధంగా మనం 8 సంవత్సరాల్లో కనుక్కోగలిగాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను చెప్పబోయే టాపిక్ చక్రవడ్డీ.